solve 3x minus 8 is equal to 4. That's what we have to solve. What it means is, this x is the unknown, we have to find out what x is. Solve anna, find x anna, okate. Okay? So, manaki 3x ento kavali, x ento kavali, so e equal to kinda, equal to bedanu. Okay? E 3x ikkada bedanu. ఇక్కడ అనవసరంగా మైనస్ 8 ఉంది అంటే ఇది ఒక ప్యాన్ అనుకుంటే ఒక బ్యాలెన్స్ అనుకుంటే లెఫ్ట్ ప్యాన్ లో 8 కేజీలు తక్కువ ఉంది అంటే 8 రూపాయలు అప్పు ఉంది ఇక్కడ ఏం లేదు సో ఇక్కడ అప్పు పోవాలంటే 8 రూపాయలు యాడ్ చేయాలి మైనస్ 8 ప్లస్ 8 కొట్టుకుపోతే మరి ఎడం పక్క బ్యాలెన్స్ లో 8 రూపాయలు ఇస్తే కుడి పక్క బ్యాలెన్స్ లో కూడా 8 రూపాయలు ఇయ్యాలి కదా అందుకని ఇక్కడ 4 ప్లస్ 8 అవుతుంది దీన్నే మనం మైనస్ 8 అనేది ఈక్వల్ టు దాటి అవతలకి వెళ్తే ఈ మైనస్ అలా ప్లస్ అయ్యి 8 అట్లాగే ఉంటుంది అని చెప్పి బండగా చెప్తారు సో ఈ 3x మైనస్ 8 లో ఈ మైనస్ 8 పోవాలి అని అంటే 8 కలిపితే మైనస్ 8 ప్లస్ 8 0 అయిపోతాయి అంటే కావాలంటే ఈ ఇంటీరియర్ మధ్యలో స్టెప్ ఒకటి చూపిస్తారు మైనస్ 8 పోవాలి అంటే ప్లస్ 8 కలపాలి సో మైనస్ 8 ప్లస్ 8 జీరో అంటారు ఇక్కడ ఒక ప్రాపర్టీ ఈ దీన్ని మైనస్ 8 ఈజ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ప్లస్ 8 అంటారు అంటే ఈ రెండు యాడ్ చేస్తే జీరో వస్తాయి అన్నమాట సో ఇక్కడ మరి లెఫ్ట్ సైడ్ 8 యాడ్ చేశాం కదా ఆ ఫైల్ లేదు కదా అందుకని రైట్ సైడ్ కూడా ప్యాన్ లో మనం 8 యాడ్ చేయాలి సో ఈ మైనస్ 8 ప్లస్ 8 కొట్టుకుపోవటం అంటే ఈ రెండు కలిపి జీరో అవుతుంది కాబట్టి రాయం కాబట్టి ఈ 3x ఇక్కడ రాశాను చూడండి ఈక్వల్ టు కింద చక్కగా ఈక్వల్ టు రాశాను దాదాపుగా ఓకే ఇప్పుడు రైట్ సైడ్ ఏముంది 4 ప్లస్ 8 ఉంది సో 3x ఇస్ ఈక్వల్ టు 12 ఇప్పుడు x ఎంత అని అంటే 3 టైమ్స్ x ఇది గుర్తుపెట్టుకోండి 2 టైమ్స్ 3 అంటే 6 ఈ 2 కావాలంటే 6 ని 3 తో డివైడ్ చేయాలి అంటే 6 బై 3 వేయాలి 3 కావాలి అంటే 6 బై 2 వేయాలి అట్లాగే ఇక్కడ 3 టైమ్స్ x ఉంది ఇక్కడ టైమ్స్ లేకపోయినా దాని మీనింగ్ అదే 3 టైమ్స్ x కావాలంటే ఇట్లా రాద్దాం 3 టైమ్స్ x ఇస్ ఈక్వల్ టు 12 అంటే సో మనకి x కావాలంటే ఏం చేయాలి వాట్ డు వి డు ఇఫ్ యు వాంట్ టు గెట్ x యు హావ్ టు టేక్ 12 అండ్ డివైడ్ 12 విత్ this number 3 so this is 4 12 by 3 is 4 that's the answer